విశాఖ తూర్పు దక్షిణ నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య వర్గపోరు ఆగడం లేదా? ఆ నేతలపై జగన్ మోహన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారా? సోషల్ మీడియాను షేక్ చేస్తున్నటువంటి జగన్ వీడియోని లీక్ చేసింది ఆ నేతలేనా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్. సార్ హలో కృష్ణ. సార్ విశాఖలోని తూర్పు దక్షిణ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైసీపీ నేతల మధ్య వర్గపోరు ఆగడం లేదా? ఆ విషయంలో ఆ నేతలపైన జగన్మోహన్ రెడ్డి సీరియస్గా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక వీడియో ఇప్పుడు లీక్ అయ్యి అది సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఆ వీడియోని లీక్ చేసింది కూడా ఆ నేతలేనా అంటే చాలామంది అవుననే సమాధానం ఇస్తున్నారు. ఏంటి సార్ మీ విశ్లేషణ ఏంటి అంశం? ఇష్యూ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక వీడియో లీక్ అయింది. ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి దగ్గర నుంచి వచ్చింది అనేది ఇతిమిద్దంగా తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అది పాపులర్ అయిపోయింది. సో పాపులర్ అయిపోయి అక్కడున్నటువంటి విశాఖకు ఆయన 2వ తారీఖున టూర్కి వెళ్ళారు. ఆ టూర్ సందర్భంగా అక్కడికి వచ్చినటువంటి లీడర్ల గురించి ఆయన ఈసారి నన్ను సీఎంగా ఉండనివ్వరా మీరు అనేటువంటి ఒక వ్యాఖ్య చేశారు. ఇప్పుడు అదే వైరల్ అవుతుంది. తల బాదుకొని నా తల ఎట్టు పెట్టుకొని ఈసారి మమ్మల్ని నన్ను సీఎం కానివరా అని ఇది నాకు తలనొప్పి ఏంటి అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇప్పుడు దాని మీదనే విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. రాజకీయపరమైనటువంటి చర్చ కూడా దీని మీదనే జరుగుతుంది. ఎందుకంటే 2వసారి మరో ఛాన్స్ కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఈసారి నన్ను సీఎం కానివరా అని చెప్పి వాళ్ళే ఎమ్మెల్యేలే అంటున్నారు. అంటే మళ్ళీ సీఎం అయ్యేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయాన్ని ఆయన తలబొట్టుకొని చెబుతున్నటువంటి పరిస్థితి కనిపించింది మనకు విశాఖ ఎయిర్పోర్ట్ కేంద్రంగా చేసుకుని. నేను ఒక అభ్యర్థి పేరును అంటే సజెస్ట్ చేస్తే మీరు అభ్యర్థికి సహకరించరా? ఓన్లీ విశాఖలోనే కాదు, ఈ తలనొప్పి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ఉండేటువంటి దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. అందుకే ఆయన ఇటీవల కాలంలో రివ్యూ మీటింగ్లు పెట్టుకొని తల బాదుకున్నటువంటి పరిస్థితికి వచ్చారు. తల బాదుకున్నటువంటి పరిస్థితికి వచ్చి ఆయన 40-50 మంది నేను మార్చుకుంటే తప్ప ఈసారి కనీసం గెలిచేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. దాంతోపాటు అసలు తప్పంతా ఎమ్మెల్యేలదే, నాదేమీ లేదు అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నారు. లేదు లేదు, తప్పంతా జగన్మోహన్ రెడ్డితే. విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలోనే తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి. దాని కారణంగానే ప్రజల మధ్యకు మేము వెళ్ళలేకపోతున్నాం అని చెప్పి ఎమ్మెల్యేల యొక్క అభిప్రాయంగా ఉంది. ఇక్కడే జగన్మోహన్ రెడ్డికి అలాగే ఎమ్మెల్యేలకి మధ్య కాంట్రడిక్షన్ కనిపిస్తుంది. ఈ కాంట్రడిక్షన్ క్రమంలో ఆయా కాన్స్టిట్యూన్సీలో ఉండేటువంటి వర్గ విభేదాలు అది పెద్ద తలనొప్పిగా ఇప్పుడు మారింది. అనేక నియోజకవర్గాల నుంచి తాడేపల్లికి పంచాయతీ వస్తుంది. కానీ ఆ పంచాయతీలు తీర్చలేనటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అందుకే ఆయన తలబొట్టుకొని నేను మళ్ళీ నన్ను మళ్ళీ సీఎం కానివ్వరా 2వసారి అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడారు. అంటే ఎమ్మెల్యేలే 2వసారి జగన్మోహన్ రెడ్డిని సీఎం కానివ్వకుండా చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఆయనలో కనిపించింది ఆ వ్యాఖ్యలో. అసలు వాస్తవంగా ఆ రోజు జరిగింది ఏంటంటే విశాఖ జిల్లాలో ఉండేటువంటి ఎమ్మెల్యేల మధ్య మొదటి నుంచి కూడా పసుగునటువంటి పరిస్థితి ఉంది. ఆ విషయం ఇప్పుడు కాదు, విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్గా ఉన్నప్పటి నుంచి ఉంది. ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్గా ఆయన ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటి దాదాపు 4-5 ఎమ్మెల్యేలు విజయసాయి రెడ్డి మీద నేరుగా జగన్మోహన్ రెడ్డికి కంప్లైంట్ చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. సో దాంతో ఆయన పరిష్కార మార్గంగా విజయసాయి రెడ్డిని ఉత్తర ఆంధ్ర కోఆర్డినేటర్ పదవి నుంచి తప్పించారు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించేసి ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్కి తీసుకొచ్చి పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ నెల్లూరు ప్రకాశం జిల్లా సంబంధించి కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్గా వేసినట్టున్నారు. సో అప్పటి నుంచి కూడా విభేదాలు ఉన్నాయి విశాఖలో ఉండేటువంటి ఎమ్మెల్యేలకు, అక్కడ ఉండేటువంటి ఎంపీకి మధ్య, అలాగే విజయసాయి రెడ్డికి అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలకి మధ్య నడుస్తూ ఉంది. ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత గ్రూపులు లేనటువంటి నియోజకవర్గమే లేదు అని అంటే అతిశయోక్తి కాదు. ఓకే, సో అంత తారాస్థాయిలో ఉత్తరాంధ్ర మొత్తం కూడా గ్రూపు విభేదాలు నెలకొని ఉన్నాయి అక్కడ. ఇప్పుడు తాజాగా 2వ తారీఖున ఆయన విశాఖకు వెళ్ళినప్పుడు ఆయనకు పుష్పగుచ్చు ఇవ్వడానికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, దక్షిణ విశాఖకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వాస్తవంగా, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గుడి కింద ఉన్నారు అఫీషియల్ గా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఆయన తెలుగుదేశం పార్టీ రెబల్ అనుకోండి, సో తెలుగుదేశం పార్టీ రెబలు అంటే మనం వల్లభనేని వంశీ లాగా. సో ఆయన వాసుపల్లి గణేష్ అక్కడికి వెళ్ళడం జరిగింది.
ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఆ కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి లీడర్లు ఆ కాన్ఫరెన్స్ లో పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళు ఆయనకు సహకరించినటువంటి పరిస్థితి. దీంతో పాటు వైశాఖ సంబంధించినటువంటి తూర్పు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఎంపీ సత్యనారాయణని ఇటీవల అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ వంశీ కృష్ణ కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి సుధాకర్ అనేటువంటి లీడర్ కానీ వాళ్ళు యాక్చువల్గా యాస్పిరెంట్స్గా ఉన్నారు. వాళ్ళు కోఆపరేట్ చేయనటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. సో దీంతో వాళ్ళని కలిపేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు. చేసినటువంటి సందర్భంగా అక్కడ వాళ్ళు దానికి అంగీకరించకుండా నిర్దోషంగా తోసిపుచ్చారు. సో దీంతో జగన్మోహన్ రెడ్డి తలబొట్టుకుని నన్ను మరోసారి సీఎం కానివరా మీరు అని చెప్పి ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి సిచ్యువేషన్ మనం ఒకసారి కనుక గుర్తు చేసుకుంటే నగరి అనుకుంటా, నగరి వెళ్ళినప్పుడు నగరిలో రోజా ఎమ్మెల్యేగా ఉన్నారు నగరి, అక్కడ మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నారు మరొక లేడీ, ఆ పేరు ఏదో ఉంది. సో అక్కడ మున్సిపల్ చైర్పర్సన్కి అలాగే కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఎంపీపీలకి పడినటువంటి పరిస్థితి, ఎంపీపీలకి మున్సిపల్ చైర్పర్సన్కి రోజాకి అక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రోజా అంటే పడినటువంటి లీడర్లు చాలామంది ఉన్నారు అక్కడ. దాంతో ఆ చైర్పర్సన్ లేడీ చైర్పర్సన్ని అలాగే నగరిని ఎమ్మెల్యే రోజాని ఇద్దరు చేతులు కలిపేటువంటి ప్రయత్నం చేశారు. ఇద్దరు చేతులు పెట్టుకుని కలపాలని చూశారు, కానీ ఆ చేతులు చేయడానికి కూడా ఇష్టపడలా అక్కడ ఉన్నటువంటి చైర్పర్సన్ రోజా చేతులు చేయడానికి కూడా. దీంతో అక్కడ కూడా అసహనం వ్యక్తం చేశారు ఆయన. ఆ రోజు ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ వీడియో హల్చల్ చేస్తుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత అసహనం ఉంది, ఎమ్మెల్యేల్లో ఎంత అసంతృప్తి ఉంది, వాళ్ళ మధ్య పొసగినటువంటి పరిస్థితి ఎంత ఉంది అనే దానికి ఇవంతా కూడా నిదర్శనం. సో జగన్మోహన్ రెడ్డి అందుకే తలబడుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే పార్టీలో అంతర్గత విషయాలు, అంతర్గతమైన విభేదాలు ఇవైతే అసలు ఈ వీడియో రిలీజ్ చేసినట్లు ఎవరు అనే దాని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ అంతర్గతంగా కానీ జరుగుతున్నటువంటి సీరియస్ చర్చ. ఎందుకంటే గతంలో కూడా అదే విశాఖ నుంచి అవంతి శ్రీనివాస్ సంబంధించినటువంటి ఒక ఆడియో ఎవరికో లేడీకి ఫోన్ చేస్తే ఆయన గంట అరగంట ఏదో మాట్లాడినటువంటి వీడియో రిలీజ్ అయింది అప్పుడు. ఆడియో ఒక సంచలనం సృష్టించింది అప్పట్లో. అలాగే విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని ఆడియోలు కూడా రిలీజ్ అయినాయి అప్పట్లో, అదే విశాఖ జిల్లా నుంచి. సో ఇప్పుడు మళ్ళా ఈ వీడియో రిలీజ్ అయింది. అసలు అందుకే ఇప్పుడు అసలు ఈ వీడియో లీక్ చేసిన వాళ్ళు ఎవరు అనే దాని మీద ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా ఉంది. సో విభేదాలు ఒక పక్కన ఉన్నాయి, ఇంకొక పక్క ఏమో లీకులు ఉన్నాయి ఈ విశాఖపట్నంలో. విశాఖపట్నం కేంద్రంగా చేసుకుని అసలు ఏం జరుగుతుంది ఆయా కాన్ఫరెన్స్ లో అనే దాని మీద అంతు పట్టనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డికి ఉంది. సార్ లీక్ చేస్తే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలే లీక్ చేయాలి, అంతే కదా. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు, ఎయిర్పోర్ట్ లో ఆయన రిసీవ్ చేసుకోవడానికి ఎవరు వస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు వస్తారు. వాళ్ళల్లో కూడా ప్రోటోకాల్ ఉంటుంది, అందరినీ అలౌ చేయరు, కొంత లిమిటెడ్ గా అలౌ చేస్తారు. ఎవరెవరిని అలౌ చేయాలి అనేది కూడా ముందుగానే ఎయిర్పోర్ట్ అథారిటీకి ఆ లిస్ట్ ఇస్తారు. సో వాళ్లే వెళ్ళి పుష్పగుచ్చు అందజేసి వాళ్లే రిసీవ్ చేసుకుంటారు, లేదా సెండ్ ఆఫ్ కూడా వాళ్లే చెప్తారు. ఎవరు సెండ్ ఆఫ్ చెప్తారు, ఎవరు రిసీవ్ చేసుకుంటారు అనేది లిస్ట్ ముందే ఎయిర్పోర్ట్ అథారిటీకి లోపల ఇస్తారు, లేదంటే ఎంటర్ కానివ్వరు. సో ఇప్పుడు వాళ్ళలో ఉండేవాళ్ళే ఎవరో ఒకరు రిలీజ్ ఈ వీడియోని బయట పెట్టాలి. సో కాబట్టి వాళ్ళలో ఉండేవాళ్ళే ఎవరో చేసి ఉంటారు. సో దాన్ని ముందు దాన్ని కనుక్కునేటువంటి ప్రయత్నం పార్టీ చేస్తుంది. అసలు సమస్య ఏంటంటే పుండు ఒక చోట ఉంటే ఇంకో చోట చికిత్స చేస్తున్నట్టు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అసలు అక్కడ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అంటే గ్రాఫ్ పడిపోయినటువంటి పరిస్థితి. దాని తగ్గట్టు వాళ్ళేంటి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మేము పక్కన పెట్టేస్తాము, గ్రామ బాగలేనటువంటి వాళ్ళని కొత్త వాళ్ళకి ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే చెప్పారో అప్పుడు కొత్త వాళ్ళు ముందుకు వచ్చేసారు. ఉండేటువంటి ఎమ్మెల్యేలని గౌరవించలేనటువంటి పరిస్థితి, ఉండేటువంటి ఎమ్మెల్యేలతో కలిసి నడవనేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఒక అవకాశం కోసం వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి, ఉన్న ఎమ్మెల్యేని మరింత డ్యామేజ్ చేస్తే తనకు అవకాశం వస్తుందని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో దీంతో గ్రూప్ విభేదాలు తారాస్థాయికి చేరాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఎందుకు? కేవలం జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పడిపోయింది, మీరు పనికి రాదని చెప్పి ఒక 40-50 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళ చేతుల్లోనే సీక్రెట్గా ఒక కవర్ పెట్టారు. గ్రాఫ్ ఏంటి, నీ గ్రాఫ్ ఎలా ఉంది చూసుకో అని చెప్పి. దాంతో గ్రాఫ్ బాగలేదు అని చెప్పేసి ఎమ్మెల్యేలే ఇబ్బంది పడుతున్నారు, టికెట్ ఇస్తారా లేరా అని చెప్పి. దాని దగ్గర కొత్త వాళ్ళకి నేను అవకాశం ఇస్తానని చెప్పి చెప్పగానే ఎమ్మెల్యే గ్రాఫ్ బాగలేదు కాబట్టి నెక్స్ట్ నాకే అని చెప్పేసి అక్కడ ఉండేటువంటి ఇమీడియట్ లీడర్స్ యాక్టివేట్ అవుతున్నారు. దీంతో అంతిమంగా ఏంటంటే ఆ పార్టీ
గ్రూప్ విభేదాలతోటి సతమతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ క్రమంలోనే ఈ పరిణామాలన్నీ జరిగాయని చెప్పి మనం అనుకోవచ్చు. ఈ వీడియో బయట రావడానికి కారణం కూడా ఆ ఉద్దేశంతో అయి ఉండొచ్చు అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ ఇది సోషల్ మీడియాలో మాత్రం హల్చల్ చేస్తుంది. గతంలో రోజాది కూడా ఇట్నే హల్చల్ చేసింది. సో రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి వీడియోలు ఇంకా వస్తాయి, వచ్చేటువంటి అవకాశం ఉంది. అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటువంటి లీక్లు ఇచ్చే కామన్ ఓకే అంటే అధికారంలో ఉండేటువంటి పార్టీకి కొంచెం ఎక్కువగా ఆస్పిరెంట్స్ కూడా ఉంటారు, ఎందుకంటే ఫైనాన్షియల్ గా స్ట్రెంగ్త్ గా ఉంటారు కాబట్టి. సో ఆ క్రమంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తను చేసినటువంటి వ్యాఖ్యలు, తను చేసినటువంటి ప్రయత్నాలే మళ్ళీ రివర్స్ లో ఆయనకి బూమరాంగ్ అవుతుందని చెప్పి మనం అనుకోవచ్చు. పోటీ పెరిగేదానికి కారణం కూడా ఆయనే అనుకోవచ్చు. ఎందుకంటే మేము 40-50 మందిని తొలగిస్తామని చెప్పగానే ఇంకొక 40-50 మంది తయారవుతారు, కొత్త వాళ్ళు మాకు వస్తుంది అని చెప్పి. సో ఆ క్రమంలో వచ్చినటువంటి పరిణామాలుగా మనం వీటిని చూడొచ్చు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.